ఈ రోజు కూడా నేను చెప్పే దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి యువకులు మేధావులు పెద్దలు చదువుకున్న వాళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి స్పందించాలి తెలియని వాళ్ళకు తెలియజెప్పాలి చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నాకెందుకులే నీకెందుకులే అనుకుంటే కాదు కాబట్టి దయచేసి మీరు పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టాలి చర్చ జరగాలి మీ ఇంటితో పాటు మీరుండే బస్తీలో మీరుండే ఊరిలో ఈ చర్చ పెట్టాలి ఏం జరుగుతుంది ఇలా దేశంలో మాటలేమో కోటలు దాటుతాయి తెలంగాణ గరీబ్ గడ్డ ఒకనాడు బాధపడ్డం సొంత రాష్ట్రం అయిన తర్వాత నేనే చెప్పిన స్వయంగా అసెంబ్లీలో ఐదేళ్ళ లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళియకపోతే వచ్చే ఎలక్షన్లు నేను ఓట్లే అడగా అని చెప్పిన నిలబడ అని చెప్పిన ఇరవై నాలుగు గంటల కరెంటు రెండేళ్ల లోపల ఇచ్చి తీర్తామని చెప్పినాం ఆనాడు ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి రెండేళ్ల లోపల నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువాకుంటాను నాతో అసెంబ్లీలో ఛాలెంజ్ చేసింది ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందా బ్రహ్మాండంగా ఉందా రైతు నచ్చి ఎవడన్నా కోనాయని అడుగుతుండా నువ్వు ఎన్ని హెచ్పీలు పెట్టినావు ఎన్ని మోటార్లు పెట్టినావు అడుగుతుండా ఫ్రీగా చేసుకోమని చెప్పిన వ్యవసాయం తెలంగాణ రైతాంగం కరువుకు కాటకాలకు గురై దుఃఖానికి గురై చెట్టుకోలు గుట్టగోలు పోయినాం బతుకులేక వలసలు పోయినాం వాళ్ళ జర బాగుపడాలి జరంత మొఖాలు తెల్లబడాలి అప్పులు కట్టాలి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు ఇచ్చే పథకం రైతు బీమా ఇచ్చే పథకం ఉచిత కరెంటు చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలర ఎగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే ఒక అది అసలైన బంగారు తెలంగాణని నమ్మి ఆ పని మేము చేస్తా ఉన్నాం ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం సంవత్సరానికి వెయ్యో రెండు వేల కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఉంది మీ కండ్ల ముందర ఉంది నేను స్టోరీ చెప్తలేను కథ చెప్తలేను కానీ మీరు గమనించాల్సింది ఏంది ఏం జరుగుతుంది మీ కర్ణాటక బార్డర్ ఉంది పక్కనే ఇలా ఏ విధంగా ఉంది అక్కడ ఏం జరుగుతూ ఉంది ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో గుజరాత్లో కూడా తరగడానికి నీళ్ళు లేవు గుజరాత్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండదు సిగ్గుపోతుంది చెప్తే డెబ్బై ఐదు ఐదేళ్ళ స్వతంత్రం తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్రం తర్వాత ఇన్ని డంభాచారాలు ఇన్ని ప్రసారాలు ఇన్ని ఈస్ట్ మనర్ కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు కరెంటు కోతలు మంచినీళ్ళ కోతలు మంచినీళ్ళు రావు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు రోజుకు నాలుగు ఐదు పది ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం మా గతి ఘోరంగా ఉన్నది ఇళ్ళల్లో పొక్కలు తవ్వుకున్నాం అవి నింపుకోవాలి పైకి ఎక్కించుకోవాలని చెప్తున్నారు ఎందుకు ఎందువల్ల ఇంత కొత్త రాష్ట్రం నిన్న దాకా గరీబున్న రాష్ట్రం తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలు ఎందుకు అయితే లేదు తమిళనాడులో ఎందుకు అయితే లేదు మధ్యప్రదేశ్లో ఎందుకు అయితే లేదు అక్కడ మంత్రులు లేరా ముఖ్యమంత్రులు లేరా మాట్లాడే వాళ్ళు లేరా దయచేసి ఆలోచన చెయ్యాలి ఒక్కొక్క మాట యాదికొస్తే మనది మనకే భయమవుతుంది ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇయ్యలే ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు మనం కండ్లార చూసినాం అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతూ ఉన్నాం దీన్ని చూసి స్పందించడం పోయి దీని మీద కన్నీరు పెట్టుకొని ఇక్కడ కట్టబెట్టాలి అడ్డం పడాలి వచ్చే పైసలు రాకుండా చేయాలి నిధులు ఆపాలి ఎఫ్ఆర్బిఏ మీద కోతలు పెట్టాలి ప్రగతిని అడ్డుకోవాలి వాళ్ళని చేస్తారా ఇది మంచిదేనా చేయదగ్గదేనా నేను మాట్లాడుతూ ఉంటే మా మంత్రులతోని ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా ఈడ కాదు కానీ పోయి గద్వాల కడ పెట్టాలంటే గద్వాల మనది కాదా అలంపూర్ మనది కాదా అచ్చంపేట మనది కాదా తెలంగాణలో ఏ ఇంచు అయినా మనదే ఎక్కడ వచ్చినా మనదే కదా అని మాట్లాడతాం ప్రతి ఇంచు మనదే కదా ప్రతి మనిషి మనవాడే కదా ఎవరన్నా బాగుపడాలని చెప్తాం కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా దేశ ప్రధాని చేయాల్సిన పనేనా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా పనికి మాలని అడ్డం కాలు పెట్టి మేము పనిచేయం మిమ్మల్ని చేయనీయం తప్పని ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం ఇదా ఇదే నా పద్ధతి ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు ఏం అర్థం చేసుకోవాలా నువ్వెట్లా గెలిచినవో మేము అట్లా గెలవలేదా మాకు ప్రజలు ఓట్లేయకుండానే గెలిచినామా ఏం కారణం చేత కూలగొడతావు బెంగాల్కు పోయి మమతా బెనర్జీ నీ పార్టీ నలభై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పచ్చునా ఈ భారతదేశమైనా దీనికోసమైనా మనం కన్నది ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమైనా ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమైనా దయచేసి ఆలోచన చెయ్యాలి ప్రజలకు మంచి చేసేది లేదు మంచి నీళ్ళే శాత కాదు సాగునీ శాత కాదు కరెంట్ ఇవ్వడం చేత కాదు ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు పేదలను ఆదుకోవడం శాత కాదు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు ఉన్నయన్ని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా ఇదే నా దేశం ఈ దేశమైనా మనం కోరుకున్నది దయచేసి యువకులు విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బ తింటాం ఆగమైపోతాం